ఓం నమ శివాయ శ్రీమాత్రీరమ. మిత్రులకి, శ్రీభులాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మెయిల్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, మా ఇంట్లో తరచూ కష్టాలు వస్తున్నాయి గురువుగారు, అద్దెంట్లో ఉన్నా సొంతింట్లో ఉన్న కష్టాలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావడం లేదు. దేవతా పూజ చేస్తున్నాము, అలాగే వాస్తు పరిహారాలు చేస్తున్నాము, అయినా మాకు కష్టాలు తీరడం లేదు, ఏదైనా మార్గం ఉందని అడిగారు. అయితే ఇక్కడ వాస్తువులు ఇచ్చా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం పెద్దగా కన్సల్ట్ చేయ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే ఈరోజు మనం మన ఇంట్లో వాడే బల్బులు ఉంటాయి, బెడ్ ల్యాంప్స్ వాడుతూ ఉంటాం. ఏ దిక్కున ఏ బెడ్ ల్యాంప్ వాడితే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మీకు నేను తెలియచేస్తాను. ఇది వాస్తుపరమైన విషయమే. ఇవి మరి పురాణాల్లో ఎక్కడున్న గురువుగారిని అడుగుతారు, పురాణాల్లో లేవు. ఇవన్నీ అధునాధనమైన అనుభవపూర్వకంతో తెలుసుకున్న విషయాలు. కలర్, ప్రతి ఇంట్లో కూడా కలర్ కోడింగ్ ఉంటుంది. ఆ కలర్ని ఎలా వాడాలి అనేది, ఆ లైట్ ఎలా వాడాలి అనేది కూడా వాస్తురీత్యా మనకి అధునాధనమైన విధానంలో తెలుసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు మీ వీడియోలు మాకు రావడం లేదు, మాకు అర్థం కావడం లేదు, మేము సబ్స్క్రైబ్ చేసాము, గంట సమయంలో యాక్టివేట్ చేసుకున్నాము అని చాలామంది అడుగుతున్నారు. యూట్యూబ్ అల్గారిథం వల్ల వీడియోలు రావడం లేదు. అలాగే మీరు డైరెక్ట్గా వీడియోలు రావాలనుకున్నప్పుడు ఏంటంటే, ఒకవేళ మీకు యూట్యూబ్లో రాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో జాయిన్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఉంది, ట్విట్టర్ లింక్ కూడా ఉంది, వాటిల్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. సో అలా కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలి, మీ కాంటాక్ట్ నెంబర్ కావాలని. వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, అలాగే మన ఈకామర్స్ వెబ్సైట్ లింక్ కూడా దాంట్లో ఉంది. నాతో మాట్లాడాలనుకునేవారు, అపాయింట్మెంట్ తీసుకొని జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు అడిగిన అంటే మెయిల్లో వచ్చిన కొన్ని మెయిల్స్ని మీకు సేకరేట్ చేసి చెప్తున్నాను. అంటే బెడ్ ల్యాంప్ కూడా మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. అది ముఖ్యంగా మీది తూర్పు సింహద్వారం అయితే, అంటే మీ ఇల్లు మీరు నడిచే ద్వారము తూర్పు సింహద్వారం అయితే, మీ బెడ్రూమ్లో ఎరుపు రంగు బల్బు వాడండి. మీ బెడ్రూమ్లో రెడ్ కలర్ అంటే తూర్పు సింహద్వారం అయితే. అలాగే పడమర సింహద్వారం అనుకోండి, మీ ఇల్లు పడమర సింహద్వారం అంటే పడమర నుంచి నడిచే ఇల్లు అనుకోండి, ఖచ్చితంగా బ్లూ కలర్ నీలిరంగు బల్బుని వాడండి. అలాగే ఉత్తర సింహద్వారం అయితే కనుక ఆకుపచ్చ రంగు ఉన్న బెడ్ ల్యాంప్ వాడండి, అంటే బెడ్రూమ్లో వాడండి. అది మీరు బెడ్రూమ్లో వాడవలసింది, గుర్తుంచుకోండి. అలాగే దక్షిణ సింహద్వారం అయితే ముదురు ఎరుపు రంగు ఉన్న బల్బు వాడండి, అంటే డార్క్ రెడ్ కలర్ మెరూన్ కలర్లో ఉండే దీన్ని వాడండి. అలాగే ఈశాన్య సింహద్వారం, కొంతమంది కరెక్ట్ కార్నర్లో ఈశాన్యంలో ఉంటుంది, ఆ గృహం అయితే కనుక మీరు బెడ్రూమ్లో పసుపు రంగు ఉన్న ల్యాంప్ వాడండి, బెడ్ ల్యాంప్ వాడండి. అదే ఆగ్నేయ మూల కనుక మీకు సింహద్వారం ఉంటే కనుక మీ బెడ్రూమ్లో ఎరుపు కానీ లేదంటే గులాబీ రంగు ఉన్న లైట్ వాడండి, బెడ్ ల్యాంప్ వాడండి. అలాగే వాయువు మూల సింహద్వారం ఉంటే కనుక మీ బెడ్రూమ్లో తెల్లటి మిల్క్ వైట్ అంటాం, అది ఆ కలర్ ఉన్న బెడ్ ల్యాంప్ వాడండి. అలాగే నైరుతి సింహద్వారం ఉన్న ఇల్లు అనుకోండి, మీకు ఖచ్చితంగా మీ బెడ్రూమ్లో తేనె రంగు బల్బును వాడండి. అంటే కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది తేనె కలర్ది, అంటే ఎల్లో గీను కాస్త కాఫీ వుడ్ కలర్ మధ్యలో ఉంటుంది, అది వాడండి. అలాగే ఇది చేయటం వల్ల లాభం ఏంటి, ఈ కాంతిలో కనుక మీరు నిద్రపోతూ ఉంటే మీ ఇంట్లో ఒకవేళ ఎటువంటి వాస్తు దోషం ఉన్నా మీ మీద పనిచేయదు. దాని అర్థం అది, అంటే పూర్వకాలంలో గాజుల్లో అంటే కలర్ కలర్ సీసాల్లో నీరు పోసి సూర్యుడికి పెట్టి ఇంటి పైన ఆ పెంకుటిల్లు పైన పైన పెట్టేవారు, లేదా ఇంటికి వసారాలు కట్టేవారు. రకరకాల కలర్లతో నింపిన నీటిని, వాన నీటిని పట్టుకొని వాటిని వైట్ కలర్ సీసాల్లో పోసి కలర్ కలిపి పోసేవారు. కొంతమంది బల్బుల్లో కూడా పోసేవారు, పాత బల్బులో రెడ్ కలర్ బల్బులు ఉండే కదా, వాటిలో కూడా పోసేవారు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే, ఇలా ప్రతి బెడ్రూమ్లో ఉన్నవారు, ప్రతి ద్వారం ఉన్నవాళ్ళు ఇలా వాడటం వల్ల ఖచ్చితంగా మీకు ప్రశాంతత మీద నిద్రపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, వాస్తు దోషాల యొక్క ప్రభావం తగ్గుతుంది. అది అద్దిల్లైనా సరే
స్వంతిలైనా సరే. ఇక్కడ మతము, జాతి, కులము అంటూ ఏమీ లేదు. అలాగే ఇంకొకటి నేను ముఖ్యంగా కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు ఈ మోడంలో ఇల్లు ఖాళీ చేయవచ్చా? ఇల్లు దొరకలేదండి, ఇల్లు మారాలనుకుంటున్నా, మారవచ్చా? సొంత ఇల్లు అయితే మోడంలో ప్రవేశించకూడదు, అద్దిల్లు వాళ్ళు తప్పనిసరి పరిస్థితి అయితే వెళ్ళాలి. లేదు మనకి ఒక 2 నెలలు టైం ఉంది అనుకుంటే మాత్రం మోడం టైంలో ఆగటమే మంచిది. ఒకవేళ లేని పక్షంలో మోడంలో కూడా మనం అంటే అవతల వారు మనకి అవకాశం ఇవ్వడం లేదు అనుకుంటే మారిపోవచ్చు. అద్దింటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమయాలతో పెద్దగా పట్టింపు లేదు అనే విషయం శాస్త్రం చెప్తుంది. సొంత ఇంటికి మాత్రమే ఆ పట్టింపు ఉంటుంది. మీరు అద్దిల్ల విషయంలో ఇలాంటి విషయాన్ని మర్చిపోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.